జగన్ అందరినీ కదలమన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోంది కాబట్టి వాటి మీద ఆందోళన చేయమన్నారు. కానీ ఆ ఎమ్మెల్యేకి ఏమర్థమైందో వెంటనే తన అనుచరుల్ని తరలించారు. సబ్స్టేషన్ మీద దాడికి దిగబోయారు. కాంట్రాక్టర్ని బెదిరించే ప్రయత్నం చేశారు. తాము విపక్షంలో ఉన్నామని మర్చిపోయినట్టున్నారు. అందుకే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షం తీరు ఇప్పుడు వివాదాస్పదమవుతుంది. విండ్ పవర్ కాంట్రాక్టర్ల విషయంలో తను పిలిచిన వెంటనే రాలేదన్నట్టుగా ఆ ఎమ్మెల్యే ఆగ్రహించారు. తన అనుచరుల్ని కాంట్రాక్టర్ సంస్థ మీద తరలించారు. దాడికి కూడా దిగబోయారు. ఇలాంటి ప్రయత్నాలు విపక్షంలో ఉండగా శ్రేయస్కరం కాదు, అధికార పక్షంలో ఉండగా అసలు చేయకూడదు. అలాంటిది ఒక ఎమ్మెల్యేగా ఉండి తన సోదరుణ్ణే నేరుగా అనుచరులతో కాంట్రాక్టర్ మీద పంపించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇలాంటి తీరు మార్చుకోవాలి. విపక్షంగా అందరూ కలిసి ప్రభుత్వం మీద పోరాడదామని మీ పార్టీ అధినేత పిలిపిస్తే మీరేమో మీ పార్టీ శ్రేణుల్ని కాంట్రాక్టర్ల మీద తరలిస్తున్నారు. గతంలో కూడా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిస్థితులు ఇలానే ఉండేది. అప్పట్లో వైఎస్ఆర్సీపీ మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ అనేక రకాల క్లబ్బులు, పేకాట, మాఫియాలు నడిపారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఆయన మీద తీవ్రమైన విమర్శలే చేసింది. చివరికి ఆయన ఎన్నికల నాటికి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈసారి ఆయన పక్క జిల్లా నుంచి పోటీ చేసి మరోసారి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన విషయం పక్కన పెడితే ఇప్పుడు ఆలూరు ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీకి చెందిన విరూపాక్షం తీరు వివాదాస్పదం అవుతుంది. ఈ విషయాన్ని ఆయన ఇంతటితో సరిపెడితే మంచిది. వివాదాన్ని పెంచకుండా తక్షణమే సామరస్యంగా కాంట్రాక్టర్లకి దాడి చేసినందుకు సదరు సంస్థకి క్షమాపణ చెప్పి విషయాన్ని ముగిస్తే ఆయనకి, ఆయన పార్టీకి మంచిది. లేదంటే విపక్షంలో ఉండగా కూడా దూకుడుగా వెళ్తాం, దాడులు చేస్తాం, దౌర్జన్యాలకు దిగుతాం అంటే జనం చీకొడతారు. వెంటనే దానికి ప్రతిఫలం కనిపించకపోవచ్చు. కానీ ప్రజలు మాత్రం అన్నింటినీ లెక్కలేస్తూ ఆఖరిలో తమ ఓటు వచ్చినప్పుడు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తారు. గతంలోనూ అదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.